హృదయ సాంద్ర కళా పూర్ణ లయ నిలయా. కమలాసన్ వచ్చారు. కమలాసన్ వచ్చాడా? కూడా శృతిహాసన్ వచ్చిందా? అన్నా యాక్టర్ కమలాసన్ కాదన్నా, డాక్టర్ కమలాసన్. వీడు కమలాసన్ నా పంచెంత లేడు. పేరు మార్చుకో, పేరు మార్చుకో. వచ్చిన పని ఏంటి? ఏసేయాలి. ఇక్కడ ఫ్యాన్లే కానీ ఏసీలు ఉండవు. అరే పాగల్, నేనన్నది ఒకరిని లేపేయాలని. ఇటు రామ్మా. పొడవ పడలేదు నన్ను కాదురా. ఆ ముక్క నేను పొడవక ముందు చెప్పాలి. నేను ఫ్లోలో ఉన్నప్పుడు ఆఫీస్లో ఎంటర్ అయితే కత్తి ఇలాగే దిగుద్ది. అది డబ్బు పాటి డార్లింగ్. డబ్బు అయినా వాడు అబ్బాయినా, నేను క్లాసికల్లో ఉన్నప్పుడు క్లాస్ పెగితే మ్యాటర్ ఇలాగే ఉంటది. సౌండ్ పంచభూతములు ముఖ పంచకమై ఆరు ఋతువులు ఆహార్యములై పంచభూతములు ముఖ పంచకమై ఆరు ఋతువులు. రౌడీజం చేసే బదులు పూరి జగన్ స్టాండర్డ్ చేసి పెట్టా. ఇంట్రడక్షన్ బాగానే కదన్నా, ఇప్పుడే మొదలైంది. ప్రకృతి పార్వతి నీతో నడచిన ఏడు ఎవడరా నువ్వు? అన్నా డాన్స్ అద్దరిందన్నా, ఇన్నాళ్ళు ఎక్కడ దాచావు ఇంత టాలెంట్? నువ్వు దండేసుకో అన్నా. అన్నా నేనన్నా ఆల్ ఇండియా షేక్ నా ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అన్నా. నీ ఫ్యాన్ అన్నా? గుండెలకు కూడా ఫ్యాన్స్ ఉంటారా అన్నా? దందాక అన్నా డాన్స్ కి ఫ్యాన్. నాలో అంత ఉందా అన్నా? నీ టాలెంట్ నీకు తెలియట్లేదు అన్నా. నువ్వు పవర్ స్టార్ అన్నా? అది పవన్ కళ్యాణ్ కదా. నువ్వు రియల్ స్టార్ అన్నా? అది శ్రీహరి కదా. అన్నా నువ్వు స్టైల్ స్టార్ అన్నా? అది అల్లు అర్జున్ కదా. అన్నా ఏ స్టార్ కి ఇలాంటి అడ్డీలు ఇస్తున్నా? నువ్వు బౌలింగ్ స్టార్ అన్నా? వాడు 30 ఇయర్స్ కదా. నువ్వు సూపర్ తమ్ముడు. అనా వీడు నేను మునక్కాయ చెట్టెక్కిస్తున్నానా? అరే చూప్, నా దగ్గర టన్నులు టన్నులు బీర్లు బిర్యానీలు తింటాం కదరా, ఏనాడైనా నన్ను పొగిడారా? నా టాలెంట్ గుర్తించారా? వీడు గుర్తించాడు. అన్నా నువ్వు ఒక్కసారి ఊవానన్నా, భారత్తో నీ ప్రోగ్రామ్ ఫిక్స్. భారత్తో ప్రోగ్రామా? ఏదోటరా, దీనిలా ఉంటుందా? లేడీ కాదన్నా, రవీంద్ర భారత్ అన్నా. నీలాంటి ఆని ముత్యాలు పర్ఫామ్ చేసే రంగస్థలం అన్నా. అది ఎక్కడ ఉంటుంది తమ్ముడు? ఇదే ఇదే ఇదే, ఈ తప్పనే కావాలన్నా. రేపు సాయంత్రం 6 గంటకి నీ డాన్స్ ప్రోగ్రామ్ అన్నా. మరి ప్రాక్టీస్ కావాలేమో. అది కమలాసన్ కన్నా నీకు కాదు. అంతేనంటావా? అంతే కాదన్నా, కే విశ్వనాథ్ గారు చీఫ్ గెస్ట్, కేసీఆర్ గారితో షీల్డ్. కే విశ్వనాథ్, కేసీఆర్? కొంచెం డబ్బు ఎక్కువ అవుతుందేమో. ఎంత అవుతుందన్నా? మా అంటే 10 లక్షలు అవుతుందన్నా. అన్నా నేను ఫ్యాన్ అన్నా, నీకోసం ఆ మాత్రం చేయలేనా అన్నా? ఈ టీవీ మా టీవీ సీటు ఏ టీవీ ఉంటే ఆ టీవీ మొత్తం నీ లైవ్ అన్నా. తమ్ముడు నా పెర్ఫార్మెన్స్ లైవ్ లో వస్తుందా? అవునన్నా. ఈ 4 గోడల మధ్య నీ టాలెంట్ మాకు ఇప్పుడు ఫీల్ లేదన్నా. వీళ్ళు ఒప్పుకోనని ఒప్పుకోనన్నా. రేపు సాయంత్రం 9 గంటకి నీ ప్రోగ్రామ్ కన్ఫర్మ్, నువ్వు రావాల్సిందన్నా, ఇది ఫిక్స్. రే, ఇందాక సెటిల్మెంట్ అయిన డబ్బుల్లో 5 లక్షలు తమ్ముడికి ఇవ్వండి. డార్లింగ్, నేను మీతో డాన్స్ చేయొచ్చా? తమ్ముడు ఇది ఓకేనా? అన్నా నేను ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటే ఇక్కడే ఉంటా అంటావు ఏందన్నా? నీకోసం అరుంధతి అనుష్కని ప్లాన్ చేశానన్నా. అనుష్క అంట? రే, బ్యాలెన్స్ 5 లక్షలు కూడా తమ్ముడికి ఇచ్చే. గోవిందా గోవిందా. ఏంట్రా అరుపులో? ఏముందలుచుకుంటున్నా. మంచిది మంచిది. అన్నా సాయంత్రం 9 o'clock రవీంద్ర భారతి, నేను నీకోసం వెయిటింగ్ చేస్తున్నా. నువ్వు ఖచ్చితంగా రావాలన్నా. అలాగే ఓకేనా? తమ్ముడు ఫ్లెక్సీలు కొట్టించడం మర్చిపోకు. ఫ్లెక్సీలు ఏందన్నా? పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టిస్తుంటే. అనా రేపు సాయంత్రం 9 o'clock షార్ప్ అన్నా. ఖచ్చితంగా రావాల్సిందే, నేను నీకోసం వెయిట్ చేస్తున్నా. ఆ పని మీద ఉండు తమ్ముడు. రెడీనా? రెడీ. ఓకే. సౌండ్. జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వర. నేను చెప్పే జాగ్రత్తగా ఉంది. నేను ఇవాళే వైజాగ్ వచ్చాను, 1 వీక్ ఉంటాను. షేక్ ఇమామ్ గారు కూడా వైజాగ్లోనే ఉన్నాడు. ఈ 1 వీక్లోనే 10 కోట్ల రూపాయలు డీల్ జరిగిపోవాలి. అయితే నేను వాడిని కలవకూడదు, వాడు నన్ను కలవకూడదు, ఫోన్లో మాత్రమే జరగాలి. నేను ఇప్పుడే కొత్తగా సెల్ కొన్నాను, ఆ నంబర్ వాడికి చెప్పు. ఇంకెవరికి చెప్పొద్దు. నంబర్ నోట్ చేసుకో, 9848022338. శివమణిని కాంటాక్ట్ చేయాలంటే ఎలాగరా? పాత నంబర్ ఉందిగా, ఒకసారి ట్రై చేద్దామా? కరెక్ట్రా? హలో షేక్ ఇమామ్. సుమన్ గారా? నేను మీ ఫ్యాన్ సార్. అవును సార్. సార్ పూనా మార్కెట్ నుంచి మాట్లాడుతాను, మీ అభిమాని సార్ నేను. నాకు అభిమానులు ఎవరు లేరే. సార్ మీ గురించి మీకు తెలుసు సార్, మీకు చాలా మంది అభిమానులు ఉన్నారు. నా గురించి నాకు తెలుసు, నువ్వు చేసింది రాంగ్ నంబర్ పెట్టేసేయి. సార్ 9848022338. కానీ నువ్వు చేసింది రాంగ్ నంబర్ పెట్టేసేయి. సార్ ఏంట్రా? షేక్ ఇమామ్ సార్,
మీ కథ పేపర్ లో చూసారా సార్? నా కదా, ఏమని? అదే సార్, మీ లవ్ స్టోరీ శివమణి వసంత అని పేపర్ లో చూడలేదా సార్? మధ్యలో ఈ శివమణి ఎవడయా? ర్యాంక్ నంబర్ చేసి పెట్టే నువ్వు. సార్ సార్ పెట్టేయి. అదిగా సార్. నేను శివమణి కాదు, శివమణి నేను కాదు, శివమణి నేను స్నేహితులం కాదు, శివమణి నన్ను ఎప్పుడు కలవలేదు, నేను శివమణి ఎప్పుడు కలవలేదు. ఇది 9848022338. కానీ నా సొంత డబ్బులతోనే కొనుక్కున్న సెల్. మరి శివమణి గారి నెంబర్ సార్? షట్ అప్. కాదని చెప్తున్నాను కదా, పెట్టే ఫోను. ఏంటి సార్ రాష్ట్రంగా మాట్లాడతారు? ఎవడు రాష్ట్రంగా మాట్లాడుతుంది? కాస్త మర్యాదగా మాట్లాడు సార్. ఎందుకు నా మర్యాద? నువ్వు నేర్చుకో మర్యాద. ఫోన్ పెట్టేయి. నేను పెట్టను సార్. పెట్టవా? నేను పెట్టను. నేను పెట్టేస్తా. పెట్టేయి. పెట్టేస్తా. మీరు వెళ్ళిపోయినప్పటి నుంచి వైజాగ్ అంతా పాడైపోయింది సార్. త్వరగా వచ్చేయండి సార్. షక్యమాం సార్, మీకోసం మేము ప్రాణాలు ఇస్తాం సార్. ఇవ్వండి. మీరు ధైర్యంగా ఉండండి సార్. ఉంటాను ఉంటాను. మీకేం పర్లేదు. షక్యమాం నా పేరు సత్యనారాయణ సార్. ఇదివరకు మనం ఎంబీబీ కాలనీ కలిసా సార్. మీకు అదంటే చాలా బాధగా ఉంది సార్. చచ్చిపోరా, చచ్చిపో. సార్ మేమంతా చాలా ఫీల్ అవుతున్నాం సార్, మీరు వసంత ఎలాగైనా కలవాలి. నువ్వు రావే, మనద్దరం కలుద్దాం. దా దా. ఎన్నిసార్లు చెప్పాలిరా మీకు, మనుషులా పశువులా? అసలు షేక్ ఇమామ్ గారు టెన్షన్ లో నేనుంటే మధ్యలో మీ కూడా ఏంట్రా? ఏంట్రా యదవ అవుతున్నావు? కళ్ళు రాలిపోతాయి యదవ. సెల్ల నానే చెప్తుంటే ఇనవేరా నువ్వు? సెల్ల నీదైతే శివమణి ఏం చేసావురా? శివమణ్ణి చంపేశాను రా. చంపేశాను. చంపేసావా? చంపేసి ఆ సెల్ ఫోన్ లాక్కున్నాను. ఏం చేస్తారా మీరు? నువ్వు కంపెనీ దత్తు కాదు కదా? దత్తునేరా? దత్తా. ఏం చేస్తావు? హాల్చి పారేస్తాను అది వల్ల. చెప్తుండే ఏంట్రే. శివమణ్ణి చంపేశావా? చంపేశాను రా. శివమణ్ణి చంపేశావా? చంపేశాను. శివమణ్ణి చంపేశావా? చంపేశాను రా. శివమణి గారు ఉన్నారండి సార్? బాత్రూమ్ లో స్నానం చేస్తున్నారమ్మా, ఒక గంట ట్రై చేయండి. అలాగే. ఏదో గుడ్డల పండు దగ్గర తేడా వచ్చాను. అవును, నా కోకిలేది. అమ్మా కోకి, శిలా విగ్రహానికి వేసుకుంటే ఆ ముసుకెట్టినా మట్టం? అది మా వంశాచారం బావయ్యా. అంటే జీతాంతం వింటారా? తాళి కట్టేంత వరకే. అదేమిటి గోవిందా, కాలుకుండా పెళ్లి చేసేసుకుంటారు? అవును, కాలుషిక అయిపోతే నా పెళ్లి ఆగుతాయండి. పురోహితుడు లేకుండా పెళ్లి ఎలా జరుగుతుంది గోవిందా? పోనీ ఉభయపక్షంగా పని చేద్దావా? చెప్పు. ఆ పెళ్లితో పాటు నీ పెళ్లి కూడా జరిపించేస్తాను. పెళ్లి మహల్ నుంచి పక్కన వచ్చి కూర్చో, పోనీ నేను చేస్తా. పైసా కూడా ఇవ్వను. నీ పెళ్లి నువ్వు చేసుకో, నా పెళ్లి మేము చేసుకుంటాం. చేసుకో. నాకేమిటి నా మటను? చేసుకుంటా అట్ట. ఏమిటి వీడు చేసుకున్నది? కానివరా, రండి బాబు కూర్చోండి. కూర్చో కూర్చో. అది మొదలు చేస్తాడు. కొబ్బరికాయ పుచ్చుకోండి. కొబ్బరికాయ తీసుకో. తీసుకోమంది కాయ వండం కాదు. ఈ అక్షతలు తీసుకుని గణపతి పూజ చేయండి. ఈ అక్షతలు తీసుకుని గణపతి పూజ. ఏమిట్రా, మన మంత్రాలు కాపీ కొట్టేసి అక్కడ వాళ్ళు పెళ్లి చేసేసుకుంటారు. అమ్మ నా గోవింద, అదే సంగతి. అరే అవధాంతో పెట్టుకుంటున్నారా? తీరుస్తా, మీ తీట బాగా తీరుస్తా. చూడండి ఆయన, ఇది చాలా విశిష్టమైన ముహూర్తం. పుష్కరానికి ఒక్క మాట వస్తుంది. అందుచేత నేను చెప్పింది చెప్పినట్టు ఎదురు చెప్పకుండా చేసేయాలంటే ఓకే. మమ్మ అనుకుని ముక్కులు వెళ్ళట్టుకో. మమ్మ మమ్మ అనుకుని ముక్కులు వెళ్ళట్టుకో. మమ్మ యమ్మా అని అదే వేలు నోట్లో పెట్టుకో. యమ్మా యమ్మా అని అదే వేలు నోట్లో పెట్టుకో. యమ్మా పెళ్లికి మాత్రం ప్రవేశపెట్టండి. కోకి వచ్చి కూర్చోమ్మా. కూర్చోమ్మా. పెళ్లి కూతురు కాళ్ళకి నమస్కారం చేయి. అమ్మా పెళ్లి కొడుకుని పెళ్లి మనకు తనదన్ను. కొబ్బరికాయ తీసుకుని అబ్బాయి నెత్తి మీద ధమడమా ధమడమా అని మూడు సార్లు కొట్టు. అమ్మా కుడి చేత్తో అబ్బాయికి తొడ భాష పెట్టమ్మా. Hey!
బాబు పెళ్లి పెద్దలంతా పెళ్లి కొడుకుని తలా ఒకటి పీకండి. ఆ కుడికాలు చెప్తావు ఆదవడ ఈదవడ వాయించుకో. చెప్తా వాయించుకో. ఇదిగోరా మావా వాయించుకో. ఇప్పుడు తాళి కట్టుకో. ఏంటుందా? ఏమి అన్నంటే వాడి గురించి నేను ఒక్కసారి నా ఐరన్ టంగ్ విప్పుతాను. మనస్ఫూర్తిగా విప్పుకోరా. రే కరసుందరం, మా పొట్టలు కొట్టరా, ఇక నుంచి నీకన్ని కష్టాలే. తాళి కట్టాను కదా ఒక్కసారి చూస్తానా అమ్మా. కోకి బాయ్ ఒకసారి ఫేస్ ఇచ్చి స్మైల్ ఇయ్యమ్మా.